బాబు ధర్మం చేయండి బాబు అమ్మా తల్లిదండ్రులు నానాదరమ్మా అమ్మా ధర్మం చేయండి అమ్మా దండాలమ్మా అమ్మా కళ్ళు లేని కబోదిని మమ్మీ రెండు నేత్రములు లేని గుడ్డివాణ్ణి డాడీ ధర్మం చేసుకోండి తమ పేరుతో గాని తమ ఇష్టదైవం పేరుతో గాని పాపాయిల పేరుతో గాని కట్టుకున్న దాని పేరుతో గాని ఉంచుకున్న దాని పేరుతో గాని ధర్మం చేసుకోండి స్వర్గానికి పాస్పోర్ట్ తెచ్చుకోండి ఎలా ఎలా అడుకోవాలి ఏది ఒక రిహర్సల్ చేద్దామా ఆ రడే యాక్షన్ కళ్ళు లేని కబోదిని మమ్మీ కట్ 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 వరద బాధితుల చందా కోసం సినిమా యాక్టర్ లాగా ఇలా నవ్వుతూ అనుకుంటే చేతిలో చిల్లర కాదు కదా సిగరెట్ మొక్క కూడా వేరు చూడు ఫేస్ దీనంగా వాయిస్ హీనంగా కళ్ళు నీచంగా పెట్టి అడుక్కోవాలి ఎస్ రడే స్టార్ట్ యాక్షన్ నీలా నాకు రావడం లే డాడీ రాకపోతే నిజంగానే నీ గుడ్లు పీకేసి నిన్ను గుడ్డిదాన్ని చేస్తా చెయ్ హలో మర్దల్స్ హౌ డు యు డు కొన్న తండ్రి వేయండి పిల్లలతో ముష్టి తీస్తావా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీము ఆ మాట అంటానికి సిగ్గులేదు సారీ ఆ తప్పన్ని ఉన్నాయి దొన్న పోతులా ఉన్నావు పిల్లల చేత అడిగించే బదులు నువ్వే అడుకోవచ్చుగా జస్ట్ ప్రిస్టేజ్ ఇచ్చు ఛీ ఇంకొకసారి పిల్లల జోలికి వచ్చావో మర్యాదగా ఉండదు హోల్డ్ ఆన్ ప్లీజ్ నేను చెమటోర్చి కష్టపడి కన్న పిల్లల్ని నువ్వెత్తుకుపోతున్నావేంటి వాళ్ళు నా పెంపకంలో నా దగ్గరే ఉండాలని కోర్టులో జడ్జి గారు సుత్తి కొట్టి మరీ చెప్పారు మర్చిపోయావా అయినా నా పిల్లలతో నేను ముష్టి ఎత్తించుకుంటే విన్ని కేటగిరీలో ఉన్న నువ్వేంటి తల్లిలా ఫీల్ అయిపోతున్నావు బావా నీకు దండం పెడతాను పిల్లల జీవితాలు నాశనం చేయకు నేను నాశనం చేయటం ఏంటి మీ అక్కే నాశనం చేసిపోయింది తనేం చేసింది ఏం చేసిందా హెడ్ మాస్టర్ కదా కట్టుకున్న వాడిని కలకాలం పోషిస్తుందని తాళిగట్టి పెట్టాను పెద్ద పతివ్రతలాగా పెళ్లిపేట్ల మీద నిండు నూరేళ్లు కాపురం చేస్తాను అని ప్రమాణం చేసింది చివరికి ఏం చేసింది ఫ్రీగా తాడు దొరికింది కదా అని ఊరేసుకు చచ్చింది నువ్వు పెట్టిన బాధలకి చావకి ఏం చేస్తుంది మరి అదే బాధలు పెడితే భారత స్త్రీ ఏం చేస్తుంది భూదేవిలాగా భరిస్తుంది సహిస్తుంది అది చేతగాక నన్ను ఒంటరిగాని చేసిపోయింది మరి ఈ అనాథ తండ్రిని పోషించాల్సిన బాధ్యత ఎవరిది నా ఓన్ బిడ్డల్ది అందుకే వాళ్ళతో ఆ పని చేయిస్తున్నాను నీకేం కావాలి ఏముంది మందే తీసుకో సారీ మర్దల్స్ చీపులు ఇక్కడ తాగితే కల్తీ సారా చావులు వస్తున్నాయంట అందుకని బ్రాండ్ మార్చి స్కార్చ్ కి షిఫ్ట్ అయిపోయా బాటిల్ 600 తీసుకో థ్యాంక్స్ తల్లి నా పిల్లలతో టెంపరీగా చల్లగా ఉండు పిచ్చి లేడీస్ చైల్డ్ సెంటిమెంట్ నేను బౌలింగ్ చేసుకుంటే మీరు క్యాచ్ చేశారండి బాబు నీకు హెల్ప్ చేద్దామని బాబు అంటే తమ నాయకుల బాబు కాదు బాబు కల్నాయకులం కల్నాయకుల అంటే విలన్స్ చోలికే పిచ్చే క్యాహే నాతో పని ఏంటి బాబు మా బాబు గారు చెప్తారు బాబు ఎవరు బాబు ఆ బాబు నేనే బాబు మీరెవరు బాబు నేను బాబా గారి బాబుని బాబు బాబా గారు ఎవరు బాబు నేనే బాబు సార్ మీరు ఆంధ్రాకే టాప్ పోస్ట్ విలన్ బాబా గారు కదండి ఎన్నాళ్ళకి నా జన్మ ధన్యమైందండి సార్ నేను మీ ఫ్యాన్ ని సార్ నన్ను దీవించండి నీచుడిగా నిండు నూరేళ్లు వర్ధిలు బాబు ధన్యుని బాబా ఇదిగో ప్రసాదం ఇస్తాను తీసుకో బంగారం బిస్కెట్ మేం చెప్పిన పని చేస్తే బిస్కెట్ ఏంటి బిస్కెట్ ప్యాకెటే ఇస్తాం కానీ చేస్తావా అని మేము డబ్బుకి గడ్డి తినే మనుషులమండి మీరు సొమ్ము కొట్టాలి గానీ ఎంత ఎదవపనైనా చేస్తాం పిల్లల్ని కిడ్నాప్ చేశారా అవునమ్మా పిల్లలకి భోజనం ఇద్దామని స్కూల్కి వెళ్ళాను ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో సర్రమంటూ ఒక వ్యాన్ వచ్చి ఆగింది అందులోంచి 10 మంది గుండాలు టక్క టక్క టక్కమంటూ దిగి పిల్లల్ని ఎత్తుకుపోయారు ఎందుకు వాడెవడో జున్నుగాడో జిన్నాగాడో వాడికి నువ్వు ఆపరేషన్ చేసావంటగా అవును ఇప్పుడు వాడిని చనిపోయినట్టుగా క్రియేట్ చేసి పోలీసు వాళ్ళని నమ్మించి ప్రాణాలతో వాడిని బయటికి పంపించాలంట నువ్వు ఆ పని చేస్తే పిల్లల్ని క్షేమంగా పంపిస్తారంట లేకపోతే మొక్కల మొక్కల కింద నరికేస్తారంట ఈ విషయం వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి అమ్మా వద్దమ్మా వద్దు ఈ విషయం ఎవరికైనా చెప్తే పిల్లల్ని చంపేస్తామని కాల్చు కూర్చున్నారు చూడు అమ్మా తల్లి లేకపోయినా నా పిల్లల్ని తల్లిలా పెంచావు ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని చేసి నా బిడ్డల్ని కాపాడు తల్లి
రండి. మేడం, మీరు పర్మిషన్ ఇస్తే జిన్నాతో మాట్లాడదామని వచ్చాను. అది ఏమైంది మేడం? ఐమ్ సారీ, హీస్ డెడ్. వాట్? అవును, జిన్న చచ్చిపోయాడు. మిస్టర్ యమా, వాట్ ఈస్ దిస్? ఆంధ్రజ్యోతి పేపర్ సార్. షట్ అప్. నేను అడిగేది అది ఏమిటని కాదు, ఆ న్యూస్ ఏమిటని. కిల్లర్ జిన్న మరణం అది అడుగుతున్నారు. ఎస్, నేను ఇచ్చిన మరణాల లిస్ట్ లో అతని పేరు లేదు. అవును సార్, లేదు. మరి ఎందుకు అతను చంపాడు చెప్పు. ఎంత లంచం తీసుకున్నావు? ఎవరి దగ్గర తీసుకున్నావు? కమ్ ఆన్, టెల్ మీ. శివా శివా, నాకే పాపమో తెలియదు సార్, నేను వాడిని చంపలేదు. నువ్వు చంపకుండా మరి వాడేలా చచ్చాడు? ప్రింటింగ్ మిస్టేక్ అయ్యింటుంది సార్. నోర్మై, ఒక్క పేపర్ అయితే ప్రింటింగ్ మిస్టేక్ అనుకోవచ్చు. ఈనాడు ఏంటి, ఈ ఉదయం ఏంటి, ఈ ఆంధ్రజ్యోతి ఏంటి, ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏంటి, ఈ పేపర్లన్నీ ప్రింటింగ్ మిస్టేక్ లేనా? డెఫినెట్ గా కాదు సార్, ఏదో జరిగి ఉంటది. అదే ఏం జరిగిందని అడుగుతున్నాను. గాడ్ ప్రామిస్ సార్, నాకేమీ తెలియదు. మరెవరికి తెలుసు? నీకే తెలియాలి సార్. శివుడు అగ్ని లేనిదే చీమైనా పుట్టదు అంటారు కదా. సొల్లు సామెతలు చెప్పకు. నాకు మండిందంటే మూడో కన్ను ఓపెన్ చేస్తాను, మాడి మసైపోతావు. తల్లి తోడు, నేను చెప్పేది నిజమండి. నువ్విలా చెప్పావు. మిస్టర్ గుప్తా, ఆ గదా కిరీటం లాక్కొని సింహాసనం ఎక్కాయి, ఈ రోజు నుంచి నువ్వే ఎముడివి. సార్, మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ గా వేస్తున్నా. సార్, ఇది అన్యాయం సార్. ఏంట అన్యాయం? లిస్ట్ లో లేని మనిషిని చంపడం అన్యాయం కదా? ఎక్కువగా మాట్లాడాయన కోపం తెప్పించుకుంటా? మరి అది గదా కిరీటం నాకు ఇచ్చాయి. సార్ 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 సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, వాడు చచ్చాడో లేదో తెలుసుకుని చెప్తాను. ఓకే, ఇది మొదటి తప్పుగా మన్నించి 1 మంత్ టైం ఇస్తున్నాను. ఈలోగా ఆ జిన్నాగాడు చావలేదని, బ్రతికే ఉన్నాడని సాక్ష్యాధారాలతో నిరూపించాలి. లేదా మెయిన్ గేట్, వాచ్మెన్, మైండ్ ఇట్. ఉంటాను సార్. తారా, నీ ఫేస్కి నా కదా కిరీటం కావాలా? సూట్ అవుతానే నీ శివుడు గారు ఆయన రా, అసలు కాక మీద ఉంటాను. మరి గదెత్తుతాం ఏంటి? నేను గదెత్తింది నిన్ను కొట్టడానికి అనుకున్నావా? బరువు చూసుకోడాను, బరువు చూసుకోడాను. పద ఎక్కడికి? భూలోకానికి. ఎందుకు? ఆ చిన్నగాడు ఎక్కడ తెచ్చాడో తెలుసుకోవాలి. రే, రాంగ్ సైడ్ వస్తున్నావు, బతకాలం లేదా? చిన్నగా అమలోకం పోతావు. అరే సాలే చస్తాబే, ఆ సాలే గారిని గుర్తుంచుకోరా, పైకి వచ్చినప్పుడు వాడి సంగతి చెప్పు. యముడి గనక నేను యమ స్పీడ్ లో వస్తున్నాను. నువ్వు యముడు, ఆయన చిత్రగుప్తుడు అని మీ పగటి వేషాలు చూస్తుంటేనే తెలుస్తుందిలే. పగలే కాదు, రాత్రులు కూడా ఇదే వేషంలో ఉంటాం. షట్ అప్. ఇది వన్ వే ట్రాఫిక్ అని తెలుసా? వన్ వే ట్రాఫిక్ అంటే ఏంటి? వన్ వే ట్రాఫిక్ అంటే ఏమిటో తెలియకుండానే డ్రైవ్ చేస్తున్నావా? ముందు నీ లైసెన్స్ చూపించు. లైసెన్స్? అదేంటి లైసెన్స్? ఏమిటా చెప్తా, ముందు నీ బండి నంబరు. నంబర్ ప్లేట్ ఏంట్రా? ఐ డోంట్ నో. డోంట్ వర్రీ, హారన్ హారన్. అసలు ఈ బండి ఎక్కడ కొట్టుకొచ్చావు? కొట్టేయటం ఏంటి, ఇది మాకు శివ ప్రజెంట్ చేశాడు. శివ గ్యాంగ్ లీడర్ ఖల్నాయక్ అంటే బెదిరిపోతాను అనుకున్నావా? నేను సూపర్ పోలీసు రా, పదండి పోలీస్ స్టేషన్ కి, మేమేదా కేసు బుక్ చేయాలి. ఏంటి మరి ఓవర్ అయిపోతానా? గట్టిగా మాట్లాడమంటే నేను నిన్ను బుక్ చేస్తాను. నువ్వు నన్ను బుక్ చేస్తావా? నీ కంటికి నేను బజార్ దానిలాగా కనిపిస్తున్నాను. నా ముందే నా పిజ్జాను కొడతావా? సమ్మలోరి కిల్ల, బొమ్మలోరి బల్ల, నీ ప్యాంటు పరక్. ఇంకా బాగా ఉంటే నీ టాపు లేచిపోద్ది. సంశే లేపే గురు చూద్దాం. లేచాలే పండుకో. చెప్పి మీ పని పట్టిస్తాను. ఇదిగో బాబు తీసుకో. ఏయ్ ఏంటి ఐదు ఇచ్చెళ్తున్నా? మీటర్ అంతే కదా బాబు అయింది. మీటర్ అంతే అయింది, మీటర్ మీద ఎక్స్ట్రా ఎవడిస్తాను నీ బాబు. ఎక్స్ట్రా ఏంటి బాబు? ఎవడిపై నీకు ఉద్యోగం ఇచ్చింది? ఎక్స్ట్రా అంటే తెలీదు. అంటే ఇప్పుడు మనం ఎక్కేటప్పుడు అనుకోలేదు కదా బాబు. దిగేటప్పుడు అనుకున్నాగా ఇవా. అంటే ఇప్పుడు నువ్వు ఎస్ఐతో కూడా ఇలాగా మాట్లాడతావా? ఎస్ఐతే ఏంటి బాయ్, ఏం చేస్తావు? లాకప్లో వేస్తావా? కేసు పెడతావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు బే? ఏం చేస్తానా, ఈ 5 రూపాయలు మీటర్ మీద పెట్టేసి చెప్పమని పారిపోతా. బాబు చిల్లర్లేదు, పైకి వెళ్ళు. మేము పైనుంచే వస్తున్నాం, అయితే ముందుకెళ్ళు. ఓకే, ఫాలో మీ. హలో బ్రదర్. తమరే పేట రౌడీలు బాబు, ఈ గెటప్పుల్లో వచ్చారు. నేను రౌడీలం కాదు, ఐఎమ్ వైడి రాజు, సిబిఐ చీఫ్. మేము వచ్చింది నర్రహంతకుడు జిన్నా కోసం. అతను ఎక్కడున్నాడో చెప్పగలవా? యమలోకంలో.
వాడక్కడికి రాలేదు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? బహుశా సమాధిలో ఉన్నాడేమో సార్. చావకుండా సమాధిలోకి వెళ్ళడానికి ఆడేమన్నా బాలయోగే? చావకపోవడం ఏంటి సార్? మా పోలీసులే కలిసి చంపారు. ఇంపాసిబుల్! నేను చంపకుండా వాడలా చేస్తాడు. మీరు చంపాలా? ఏడాడో పెద్ద విలన్లా ఉన్నాడే. సి మిస్టర్, వాడు చస్తే మా దగ్గరికి రావాలి, కానీ రాలేదు. చస్తే మీ దగ్గరికి రావాలా? ఆ రావాలి అంటే కబురు. మా కబురు రాలేదు అంటే వాడు చావలేదన్నమాట. ఐ థింక్ పోస్టల్ డిలే ఉంటుంది సార్. డిలే కాదు, రిలే కాదు. ఆ జిన్నాగాడు ఖచ్చితంగా బతికే ఉన్నాడు. అతను ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని మాకు అప్పగిస్తే. సార్ సార్ ప్లీజ్, జోకులేకండి సార్. జోకులంటే ఆయన సీరియస్ గానే చెప్తున్నాడు. ఊరుకోండి, నా జేబులో పరుసు కొట్టేస్తేనే నేను పట్టుకోలేక ప్రైవేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకున్నా. ప్రైవేట్ పోలీస్ స్టేషన్? అదేంటి? అవునండి, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లాగానే మే ఐ హెల్ప్ యూ అని ప్రైవేట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. మనం ఏది పోగొట్టుకున్నా సరే అతనితో చెప్తే 24 గంటల్లో తెచ్చి మంది మన చేతుల్లో పెడతాడు, కాకపోతే కొంచెం ఫీజు అడుగుతాడు. ఎవరు అతను?